జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలకు పిఠాపురం నియోజకవర్గం నుండి వేలాదిగా స్వచ్ఛందంగా తరలివచ్చిన టీడీపీ జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు తెలుగుదేశం పార్టీ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురం మహారాజా కోటలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ, అత్యధిక మెజారిటీతో పిఠాపురం ఎమ్మెల్యేగా కొణిదెల పవన్ కళ్యాణ్ గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో సుకుముళ్ల గంగాధర్రావు, గాది రాజుబాబు, మల్లిరెడ్డి వెంకటరమణ, కోలారాజు, దొడ్డు నాగు, నూతాటి ప్రకాష్, ఎలుబంటి బాబులు, బెజవాడ సురేష్, నెక్కల సత్యనారాయణ, కరణం రాజా, కర్ణాశుల రాజా, బొండాడ దాసు, ముకుడుపల్లి సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు. భారీ మెజార్టీతో ఈ పిఠాపురం నియోజకవర్గంలో గెలుస్తారని ప్రజలు నిర్ణయించారని చెప్పి, ఆ నిర్ణయమే నామినేషన్కి తండోపు తండాలుగా వచ్చి మద్దతు పలికేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనా 20 రోజులు కూడా ఇంకా గట్టిగా పనిచేసి ఇంకా మెజార్టీకి ఓటింగ్ యాడ్ అయ్యే విధంగా మొత్తం కేడర్ అంతా, 2 పార్టీల కేడర్ పనిచేయాలని చెప్పి అందరికీ ఎత్తుగొలుపుతూ సెలవు తీసుకుంటాం. ఇన్ని వేల మంది నామినేషన్కి తరలివచ్చి అదే రోజు సాయంత్రం ఉప్పాడకొత్తపల్లిలో 50,000 మందితో మరి పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభ వారాహయాత్ర ఇచ్చేసిన వారందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని మరి అశేష మద్దతు పలుకుతూ ఉప్పాడలో వచ్చిన జన సముద్రం అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను.